రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం విస్తరించి ఉందని అధికారులు తెలిపారు దీని ప్రభావంతో తూర్పు మధ్య మరియు పరిసర ఉత్తర బంగాళాఖాతం వద్ద అల్పపీండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ కారణంగా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా ఆదిలాబాద్ కొమరంబి మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ జనగాం జిల్లాలకు మోస్తారు వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు ఇందులో భాగంగానే పదహారు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు ఏపీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు నాలుగు రోజుల పాటు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తూర్పు మధ్య ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పపీండం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఈ అల్పపీండం వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇక నార్త్ కోస్టల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు రానున్న మూడు రోజుల్లో ఏపీ లోపల ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తర కోస్తాతో పాటు యానంలో గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది అలాగే ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితలాల గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది they శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా విషయానికి వస్తే శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది బలమైన ఉపరితలాల గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన ఉపరితలాల గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రాయలసీమ విషయానికి వస్తే శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన ఉపరితలాల గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది శుక్రవారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది బలమైన ఉపరితలాల గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది శనివారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు